శుభమ్మ దగ్గర నుంచి ఆత్మగౌరి బస్ స్టాండ్ ఫ్లైఓవర్ దగ్గర పూలంగల్లు కానీ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే కొంచెం దూరాభారా నుంచి వచ్చి పొద్దున్నే వచ్చి పూలు కానీ ఫ్రూట్స్ కానీ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. దాదాపు వాళ్ళందరినీ కూడా అనేక సంవత్సరాల నుంచి రోడ్లో పెట్టి అమ్ముకోవటం, రోడ్లో దుమ్ము ధూళు ఎండ పాపం వర్షం అనేది ఇబ్బందులు పడతా ఉన్నారు. అందరు కూడా మహిళలే. వాళ్ళందరికీ కూడా స్మార్ట్ సిటీ కింద ఏదైతే ఫండ్స్ ఉన్నాయో దాన్ని కొద్దిగా వాళ్ళందరినీ కూడా కొంచెం గోడకి వెనక్కి వేస్తూ వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ లాగా, ఎందుకంటే వాళ్ళందరూ కూడా పొట్టగుట్టి కోసం పాపం కోవూరు నుంచి సర్వేపల్లి నుంచి రూరల్ నుంచి మూడో మైల్ నుంచి అందరూ కూడా వచ్చి ఇక్కడ వ్యాపారం ఆకుకూరలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా 99% అందరూ కూడా మహిళలు. వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని వాళ్ళందరికీ కూడా ఒక నీట్గా వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్స్ లాగా రైజ్ చేసి వాళ్ళకి కొంత స్పేస్ కేటాయించి ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా అలాగే వాళ్ళ జీవనానికి వాళ్ళ చేసుకుంటున్న రోజువారీ వ్యాపారానికి ఇబ్బంది లేకుండా పార్కింగ్ని కూడా ప్లానింగ్ చేస్తూ ఒక దీన్ని చేయమన్నా. తప్పకుండా వీటిలన్నిటికి కూడా ఒక 10 రోజుల లోపలే వీటిలన్నిటి కూడా తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా ఒక పరిశుభ్రంగా ఉండేదానికి అటు ఎండకి ఇబ్బంది కాకుండా వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా వాళ్ళు వ్యాపారం చేసుకునే విధంగా వాళ్ళు పొద్దున్నే వచ్చి సాయంకాలం అమ్ముకెళ్ళేటప్పుడు వాళ్ళే వాళ్ళకి ఇచ్చిన స్పేస్ ఏదైతే ఉందో 5x5 లేకపోతే ఎంతైతే ఉందో ఆ స్పేస్ని వాళ్ళే క్లీన్ చేసుకొని వెళ్ళే విధంగా ఒక కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా అందరికీ ఇదే కాకుండా స్టోన్ హౌస్ బయట పోయే ఫ్లైఓవర్ల మీద కూడా వ్యాపారం సాగిస్తున్న వాళ్ళకి కూడా అందరూ కూడా అక్కడ ఉన్న ఫుట్పాత్స్ మీద ప్లాట్ఫామ్స్ మీద వేశారు. వాళ్ళని కూడా ఆ పక్కనే దగ్గరలో ఇబ్బంది లేకుండా వాళ్ళకి కూడా ఒక 2 రోడ్స్ని క్లియర్ చేసే విధంగా కూడా ఆర్గనైజ్ చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. సో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ని ఒకటి కోఆర్డినేట్ చేసుకుంటూ స్ట్రీట్ వెండర్స్కి ఇబ్బంది లేకుండా, అదే కాకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పార్కింగ్ని స్ట్రీమ్ లైన్ చేసే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. నా మొన్న కూడా చెప్పా, మీ అందరూ పత్రికా విలేకరులే, ఇక్కడ ఉన్న ప్రతి ఛానల్ అందరికి కూడా గత 2.5 సంవత్సరం నుంచి నెల్లూరు నగరంలో ఎక్కడైనా నాతో సహా, ఇది ఈరోజు కాదు, చాలాసార్లు చెప్పా నా ఫ్లెక్స్తో సహా ఎక్కడైనా కట్టనిస్తున్నానా? మీ అందరికీ తెలీదా? నెల్లూరు నగర ప్రజలకు తెలీదా? పత్రికా విలేకరులకు తెలీదా? దీని మీద చాలాసార్లు నా మీద విమర్శలు చేశారు. గతంలో ఆనం వివేకానంద రెడ్డి సభ వర్ధంతి కట్టారంటే అవి కూడా తెలుగుదేశం వాళ్ళు, ఇక్కడ మావి కూడా. సరే, నా ఎక్కడన్నా ఉన్నాయా? ఏ, నాకు కూడా పుట్టినరోజుకో దానికో మా వాళ్ళు కూడా ఫ్లెక్సీలు కడితేవాళ్ళు కదా ముందు, వాళ్ళైనా కడుతున్నారా? ఇప్పుడు నేను ఎక్కడైనా కార్యక్రమం అనకపోతే, నిన్న ములుగుడు వస్తాను కార్యక్రమానికి వెళ్ళా, 2-3 బ్యానర్లు కడితే అప్పుడే అయిపోయామన్నా, గంటలో ఇప్పేశారు నాయి కూడా. సో ఎక్కడో నేను వార్డు పర్యటనలో కూడా ఇక్కడైనా మీరు బ్యానర్లు చూసారా? ఎప్పుడూ లేదు. సో ఎప్పుడూ లేని దాన్ని ఈరోజు విప్పేస్తుంటే అదేదో నేను కక్ష, అది ఎంతవరకు ఈరోజు నేను సరే ఈయన మా పార్టీలో ఆయనో ఆయనో అని చెప్పి వదులుతా, రేపు తెలుగుదేశం వాళ్ళు రేపు ఏమంటారు, వాళ్ళ పార్టీకి ఒక న్యాయం మాకు న్యాయమా అని అంటారా లేదా? నాతో మొదలుపెట్టండి, మా నాయకులతో మొదలుపెట్టండి, మా కార్యకర్తలతో మొదలుపెట్టండి అని పదే పదే చెప్పాను, 100 సార్లు చెప్పాను. ఈరోజు నేను కొత్తగా చెప్పుంటే ఈరోజు నేను ఏదన్నా చేయొచ్చు, మీ అందరికీ తెలుసు కదన్నా. దీన్ని ఏ విధంగా ఎవరేం చేస్తున్నారని ఆలోచన రాయాల్సింది మీరు. దీన్ని నేనేదో తప్పు చేస్తున్నాను అని చెప్తున్నారంటే ఇంకా సరే, మా ఏబిఎన్ఓ టీవీ 5 కొన్ని ఉన్నాయి, నేనేది రాసినా వాళ్ళకి వివాదం కావాలా? కనీసం ఇప్పుడైనా నిజం
నేను ఎమ్మెల్యే అయిన మూడు నెలల నుంచి ఎక్కడైనా బ్యానర్లు కానీ నడి రోడ్ల కర్రలు గుంజి కర్రలు నాటి రోడ్లు డ్యామేజ్ అయ్యి బొక్కలేస్తా ఇట్లాంటి జరుగుతూ ఉన్నాయి ఫ్లెక్సులు అడ్డంకిగా ఉన్నాయని చెప్పి నేను ఒక నిర్ణయం తీసుకున్నా వాస్తవంగా అది ఇల్లీగల్ రోడ్లలో ఫ్లెక్సులు కట్టడం ఇల్లీగల్ దాని నేను ఇది చేస్తుంటే దాన్ని తీసుకొచ్చి కూడా రాజకీయం చేస్తున్నారంటే ఎవరు రాజకీయం చేస్తున్నారో ఆలోచన చేయాల్సిన అవసరం ప్రజలకు ఉంది పత్రికా విలేకరులకు కూడా ఉంది హోర్డింగ్ ఒకటి అనాథరైజ్డ్ హోర్డింగ్స్ తీయమని చెప్పాను నేను ఆడ తీయమలేదు హోర్డింగ్ నేను ఆడ తీయలేదే ఇప్పుడు విఆర్సీలో ఉంది ఆ హోర్డింగ్ ఆథరైజ్డా నేను చాలాసార్లు చెప్పాను మా కౌన్సిల్ సభ్యులు మొన్న కూడా మాట్లాడారు నిన్న కూడా మాట్లాడారు అనాథరైజ్డ్ హోర్డింగ్స్ రిమూవ్ చేయండి అని చెప్తున్నాం మేము కూడా కొందరు కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటున్నారు ఇప్పుడు ఆడుంది ఇరిగేషన్ కాలంలో ఉంది తీసుకొచ్చి గతంలో కట్టేశారు దాని దగ్గర కట్టించుకున్న వాడి దగ్గర మాత్రం వేల వేల డబ్బులు వసూలు చేస్తున్నారు కార్పొరేషన్కి కట్టరు అది చూస్తే రోడ్డుకు ఉంటుంది ఏమన్నా మేము కానీ దాన్ని తీనిపోతే కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటున్నారు ఇట్లాంటివన్నీ కూడా చాకచక్యంగా అనాథరైజ్డ్ ఒక పక్క కార్పొరేషన్కి డబ్బులు రావట్లా ప్రభుత్వానికి నష్టం అడ్డంకిగా ఉన్నాయి అనాథరైజ్డ్ హోర్డింగ్స్ ఇవన్నీ కూడా తీయమని చెప్తా ఉన్నాం హోర్డింగ్లు కట్టుకుంటే మేమేం కాదంటాం కట్టుకోండి డబ్బులు కట్టి కట్టుకోండి లేకపోతే హోర్డింగ్ కొడితే మొహం అటు ఉంటే ఫ్రీగా వేయించుకోండి నేనేం కాదనలేదు కదా నేను అనేది అనాథరైజ్డ్ని ప్రోత్సహించొద్దు విఆర్సీ కాలేజ్ గవర్నమెంట్ది విఆర్ కాలేజ్లో ఉన్న యూనిపోలు అనేక సార్లు చెప్పాం వాళ్ళు కోర్టుకి స్టే తెచ్చుకుంటారు ఎవడు దాన్ని కడుతున్నాడు ఎవడికి తెలియదు ఇట్లాంటివి ఉన్నాయి ఇప్పుడు కొన్ని కట్టారు కొన్ని సెంటర్లో ఈరోజు నిజం చెప్పండి అది ప్రొవోక్ చేయటం అంటారా రచ్చగొట్టడం అంటారా తీస్తే రాద్ధాంతం చేస్తారు పోయి మాయి తీసేశారు మాయి తీసేశారు అన్న దాన్ని టీవీ ఛానళ్ళలో ఫ్లెక్సులు రిమూవ్ చేశారు ఒక వివాదం అంటారు నిజంగా అది వివాదమా సర్వేపల్లి పర్యటన మాకు బాగా ముఖ్యమైన వ్యక్తి ఇంచుమించు నాకు ఎన్నికల్లో అంటే ఆ వ్యక్తి వాస్తవంగా వాళ్ళ సొంత ఊరు సరేపల్లి అయినా ఉండేది ఒంగోలు వైవి సుబ్బారెడ్డి అన్న వాళ్ళందరూ కూడా ముఖ్యుడు ఆ వ్యక్తి చనిపోతే సంవత్సరకానికి సంబంధించి నన్ను పిలిస్తే సంవత్సరకానికి ఆ గ్రామానికి వెళ్ళా అంటే నేను సంవత్సరకానికి పోయినా పెళ్ళికి పోయినా కూడా వివాదం చేస్తే నేనేం చేయను నేను సంవత్సరకానికి పోయినా నాకు చాలా ముఖ్యం నా ఎలక్షన్స్లో కష్టపడ్డాడు మాకు కుటుంబానికి దగ్గర మాకు బంధువు అవుతాడు ఆయనకి సంవత్సరానికి దానికి కూడా పోతే నేను సరేపల్లిలో పర్యటన చేశాను అంటే ఇంక మనిషి వేరే నియోజకవర్గంలో పెళ్ళిళ్ళు చావులు సంవత్సరికాలు పండగలకు పబ్బాలకు కూడా వేరే నియోజకవర్గంలో నేను అడుగు పెట్టకూడదు అంటే ఇంకేం తప్ప అంటే అందరూ నా నియోజకవర్గాల్లో వచ్చి తిరగచ్చు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి నేను వేరే నియోజకవర్గానికి ఎవడైనా దేవుణ్ణి మొక్కన పోయినా చావుకు పోయినా సంవత్సరానికి పోయినా పెళ్ళికి పోయినా తప్పంటే ఇంక నేనేం చేసేది నేనేమన్నా అంటరాని వ్యక్తినే నేను అడుగుతున్నా దాని వివాదం అంటే ఎట్లా ఇప్పుడు మూడు సంవత్సరాల నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు గత 20 సంవత్సరాలుగా తీసుకోండి కండలేరు సోమశిల కండలేరు ఎక్స్టెన్షన్ 750 కోట్లు రాళ్ళపాడు సోమశిల 600 కోట్లు సోమశిల హై లెవెల్ కెనాల్ 2 నెల్లూరులో 400 కోట్లు సరేపల్లిలో 100 కోట్లు ఇంక్లూడింగ్ ఉదయగిరితో సహా ఆయన ఉదయగిరి ట్యాంకు 15 కోట్లతో పెట్టించింది కానీ ఉదయగిరిలో చెరువులు దాదాపు 100 కోట్లకు పెట్టింది కానీ సూలూరుపేటలో 100 కోట్లు పెట్టి అన్నీ కూడా నా హయాంలో టెండర్లు పిలిచారు నా హయాంలోనే పిలిచారు సంఘం పెన్నా బ్యారేజ్లో 2007 స్టార్ట్ అయితే 19 దాకా 12 సంవత్సరాలు ఎవరు స్టార్ట్ చేయకపోతే పెన్నా బ్యారేజ్ నేను వచ్చిన తర్వాత మళ్ళీ టెండర్ పిలిచి రేపు నెలలో పెన్నా సంఘం రెండు ఓపెనింగ్ వచ్చే నెలే కదా అంటే ఒకవేళ రేపు నెల ఓపెన్ అయితే వేరే వాళ్ళు వచ్చి చేశారని చెప్పుకోవచ్చు నాకు బాధలేదు కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారు చేశారనుకుంటాను నేను కాదు ఎందుకంటే ఆయన విజన్తో పనిచేసే వ్యక్తులం మేము
కాబట్టి ఆ రెండు మే నెలాఖరికల్లా అయిపోతున్నాయి, మే 15వ తేదీకో మే 20కో అయిపోతున్నాయి, అంటే ఇంకో నెల రోజులు అయిపోతున్నాయి. ఆ నెల రోజుల్లో వచ్చి అద్భుతాలు సృష్టించడానికి వచ్చినాయి కాదంటే ఇవన్నీ పనులు మొదలైంది ఎప్పుడు? ఇవన్నీ కూడా టెండర్లు పిలిచే స్టేజ్కి రాని ఒక నెల సంవత్సరం పట్టింది, 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నింది. పాపం కొంతమంది అయితే హాస్పిటల్కే చాలా రోజులు పరిమితం అయ్యారు, నియోజకవర్గాలు కూడా పోలేకపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఎలా పనిచేస్తారు? ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అయినా 3,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దాదాపు ఈ జిల్లాలో తీసుకొచ్చింది నేను కాదా? ఇవన్నీ టెండర్లు పిలిచింది నా హయాంలో కాదా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, నా హయాంలో కాదు. విమర్శించిన వాళ్ళు నన్ను విమర్శించారా, జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారా? అది వాళ్ళు తెలుసుకోవాలి. నాకు ఒక పార్టీ ఉంది, ఆ పార్టీలో ఒక సైనికుడిని ముందు నుంచి నాకు అదే పార్టీ, ఆ పార్టీ నెత్తి చూపి అలవాటు లేకపోతే ఇంకో రన్నర్ని ఘాటుగా విమర్శించే అలవాటు నాకు లేదు. ఒకటికి ఒక పార్టీ మారే వాళ్ళు ఏమన్నా విమర్శిస్తారు, మాలా కాదు. మాకు లైన్ ఉంది, పార్టీ అంటే గీత దాటే వ్యక్తులు కాదు. కాబట్టి ఇవన్నీ ఎప్పుడైనాయి అని ఒకటి అడుగుతా ఉన్నా. కాబట్టి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి. విమర్శ చేసిన వాళ్ళు నియోజకవర్గంలోనే దాదాపు 1,000 కోట్లు వచ్చి పిలిచాం, విమర్శ చేసిన వ్యక్తి నియోజకవర్గంలోనే 1,000 కోట్లు పిలుచున్నాం నాకు తెలిసి. ఆయన దాంట్లో చెరువులు కానీ ఇవన్నీ కూడా దాదాపు 100 కోట్లు ఎక్స్ట్రా పిలుచున్నాం. సరే అవన్నీ కనిపించకపోతుంటే ఏం చేస్తాం కొందరికి?